హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మీరు ఇస్తున్నారు కంద్రే వికాస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇదైతే మన చేపలకు గడ్డి ఎట్లా వేస్తాం, మనం ఎక్కడెక్కడి నుంచి వెళ్ళి గడ్డి తీసుకొచ్చి వేస్తాం అనేది అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, అది చేపలు ఎట్లా తింటాయో మీకు లైవ్లో కూడా కనబడతాయి. సో ఇదైతే మొక్కజొన్న చేనులో అయితే గడ్డి ఉన్నది, అది లాస్ట్లో పెడతా చూడండి. ఇది వచ్చేసి పూతల గడ్డి. ఈ గడ్డిని ఎట్లా తింటాయో ఇప్పుడు మీకు లైవ్లో చూపిద్దామనే ఈ గడ్డి అయితే తీసుకురావడం జరిగింది. ఇక గడ్డి అయితే ఇచ్చిన చూడండి అవి ఎట్లా తింటాయో. చూడండి ఫ్రెండ్స్, గడ్డి వేయగానే వచ్చినాయి ముంచే తింటానే చూడండి. పెద్ద పెద్ద చేపలేమో కిందికి వెళ్ళి వచ్చి డైరెక్ట్ ఒక బుక్క నిండా పట్టుకొని కిందికి వెళ్ళిపోతాయి. కొంచెం సైజు చిన్నగా ఉన్నాయి అన్నట్టు, ఒక హాఫ్ కేజీ సైజులో ఉన్నాయి. ఇవి మీద మీద తిరుక్కుంటూ వచ్చి తింటానే మీకు లైవ్లో కూడా కనబడుతుంది. ఇక్కడ చూడచ్చు ఒకటేసారి మోపు దవ్వలో వేసి చప్పడకపోవచ్చు, కానీ మీకు ఎట్లా తింటాయో మీకు చూపిద్దామనైతే గడ్డి కొద్ది కొద్దిగా అయితే వేస్తానా. అంటే నేను చాలానే కోసుకొచ్చిన, మీకు ఆల్రెడీ వీడియోలో కూడా కనిపిస్తుంది. సో కొద్ది కొద్దిగా వేస్తే మనకు వీడియోలో కొంచెం తీయడానికి మనకు అనుకూలంగా ఉంటుందని మనం కొద్ది కొద్దిగా అయితే స్టార్ట్ చేసినాం. చూడండి ఫ్రెండ్స్, ఎట్లా తింటానుగా ఇవైతే తొందరనే తింటాయి. మనకు రోజుకొక రెండు మోపులు అయితే ఖచ్చితంగా వేయాలి. అట్లా వేస్తేనే మనకైతే మంచి గ్రోత్ అయితే వస్తుంది. మేమైతే రోజుకు రెండు మోపులు అయితే ఖచ్చితంగా వేస్తాం. ఇంత పని ఉన్నా కానీ వీటి కోసం అయితే తప్పనిసరిగా వచ్చి గడ్డ అయితే వేస్తాం. అవి తినైతే మంచి గ్రోత్ అయితే వస్తాయి. మీరు కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, నా నుంచి వెళ్ళి ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నేనైతే ఫిష్ గ్రోత్కి సంబంధించిన అన్ని వీడియోస్ అయితే ఇందులో అయితే చెప్పడం జరుగుతుంది. నేనైతే తక్కువ సమయంలోనే ఎక్కువ గ్రోత్కి తీసుకొస్తాను. నా టిప్స్ పాటించిన వాళ్ళు చాలామంది అయి ఉన్నారు. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక గంట అయితే కొట్టుకొని ఉంచుకోండి. మీ ఎప్పుడు ఎలాంటి వీడియో పెట్టినా మీ దగ్గర దాకా అయితే నోటిఫికేషన్ లాగా వస్తుంది. సో సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. ఈ చేపలు వచ్చేసి మా పాన్లో అన్ని గ్యాస్ కట్లే ఫ్రెండ్స్. ఇవి అంటే గ్యాస్ కట్ తింటుంది, రవ్వు తింటుంది, బంగారు తీగ తింటుంది, కానీ గడ్డి అయితే ఎక్కువ తినేది గ్యాస్ కట్టే. అందుకే గ్యాస్ కట్ చేపలనే చాలా ఎంచుకున్నాం. ఈ రవ్వు చేపలు కూడా కొంచెం తక్కువనే కొన్ని వేసినాం అన్నట్టు. బంగారు తీగలు వచ్చేసి పెండ తింటాయి. సో ఆ పెండని అయితే తీసుకెళ్ళి ఒక దగ్గరనే అలవాటు చేయాలి. రోజు ఒకటే దగ్గర ఒకటే ప్లేస్లో వేయాలి, ఆడికే వచ్చి తింటా ఉంటాయి. గడ్డి చూడండి, నేను కొద్దిగా గడ్డి అయితే మీకు అయితే చూపెడతానా, ఎందుకంటే చాలా గడ్డి అయితే మీకు చేపలు ఇట్లా కిందికి వెళ్ళొచ్చి కనబడే అన్నట్టు. సో మనం కొద్ది కొద్దిగా గడ్డి వేసుకుంటే ఎట్లా తింటానే అయితే ఇది వీడియో తీస్తాను. ఈ గడ్డి వచ్చేసి మనం మొక్కజొన్న చేనులో మొలిచింది అన్నట్టు. ఇది పూదల గడ్డి, అంటే మొత్తం పువ్వు వస్తుంది అన్నట్టు చూపిస్తాదండి. కానీ ఘోరంగా తింటానే ఫ్రెండ్స్, కదా ఎట్లా తింటానే అంటే ఈ ట్యాంకు రోజు మేతేస్తాం కాబట్టి నీళ్ళ మీద తిరుగుతూనే ఉంటాండే. మనం గడ్డి వేసుడే ఆలస్యం, అడిగి ఉరికత్తాయి తప్ప టప్ప 10 నిమిషాలల్లో తింటే కడుపు నింపుకుంటే ఇక పోతాయి అన్నట్టు. ఇవి ఇక చూడు బాగా వేయలే అన్నట్టు గడ్డి. ఇక ఇక్కడ ఉన్నది పెద్ద మోపే ఉన్నది ఇలా. ఈ మోపు అంతా వేయాలన్నట్టు. ఇప్పుడు మనం మోపు వేస్తే మీకు చేపలు కనబడే అని కొద్దిగా వేసి అయితే ఇవి ఎట్లా తింటానేమో మీకు చూపిద్దామని లైవ్లో అట్లా చూపిస్తాను.
మళ్ళీ అక్కడ పోయినాయి మనం గడ్డేస్తాంటే భయపడేవాడు పోయినాయి మళ్ళీ దొరికత్తాయి తింటా అంత ఇక ఇదే ఫ్రెండ్స్ ఇక గడ్డి తుడుల్లి ఎంత వర్క్ వచ్చిందో పెద్ద మొత్తానికి అయితే గడ్డి అయితే ఇక మొత్తం వేసిన తింటానే తుడులు పొట్టు పొట్టు తింటానే.